మాట్లాడారు. మేము అభినందనలు తెలుపుతున్నాం, బట్ సేమ్ టైం మీ సత్తా ఏందో చూపించండి. జస్ట్ పేదోళ్ళ ఆరోగ్యం కాపాడేదానికి మీరు విశ్వరూపం చూపించండి, మీ తడాక ఏందో చూపించండి. ఈ కరప్షన్ కంట్రోల్ చేసేదానికి ఇన్ని వేల పేదోళ్ళ దగ్గర కల్తీ మద్యం తాగించి, చీపు లిక్కర్ తాగించి వేల కోట్ల రూపాయలు తీసుకుని ఏం చేసుకుంటారు? ఎత్తుకొని పోతారా చచ్చేటప్పుడు పైకి? ఎంత కావాలి మీకు? అటువంటి వాళ్ళ సంగతి చూడండి. పాలిటిక్స్ పక్కన పెడతాం, ప్రజల గుండెల్లో నిలబడండి. అమ్మా ఇది నేను ఢిల్లీలో నేనేమంటాను, ఎస్ 100 కోట్లైనా అవినీతి అవినీతే. నేను ఐ డూ అగ్రీ ఢిల్లీలో జరిగింది, అది 100 కోట్లు కాబట్టి వదిలేయమని నేను చెప్పటంలా. మీరు ఎంత దూరం పోయినారు? డిప్యూటీ సీఎంలు ఇప్పుడు సీఎం దగ్గర కూడా పోతాం, అప్రూవల్గా మార్చుకుంటారు, ప్రెషర్ పెడతారు, జైళ్ళలో పెడతారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఎంతమందిని జైళ్ళలో పెట్టారు? ఇంత ఆబ్వియస్గా, ఇంత డైరెక్ట్. ఇప్పుడు దీనికి ఒక హెడ్ కానిస్టేబుల్ పోతే చాలు, ఈడీలు సిబిఐలు బాగుపడలే. ఒక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పోయి ఆ షాప్స్కి పోయి, ఆ సేల్స్ ఏందయ్యా నువ్వు ఎందుకు ఇవ్వు, నేను గూగుల్ పే చేస్తా, ఫోన్పే చేస్తా, ఎందుకు ఇవ్వు, ఏం బ్రాండు, ఆ బ్రాండ్ ఎందుకు లేదు, ఏం జరుగుతుంది అక్కడ, ఎంత అఫీషియల్గా చూపిస్తున్నారు, ఎంత అనఫీషియల్గా పోతున్నారు, ఎన్ని బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, ఆ బొందు దాకా ఎంతమంది చనిపోతున్నారు? ఒక పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఆ మండలంలో జరిగిన ప్రాణ నష్టము, ఆరోగ్యము, వాళ్ళకి జరిగిన నష్టము, కరప్షను మొత్తం వచ్చేస్తుంది మీకు. ఒక డిస్టిలరీ కూర్చోమనండి, ఎన్ని కేసులు ఒక డిస్టిలరీలో, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత, సేల్స్ ఎంత చూపిస్తున్నారు, అనఫిషియల్ సేల్స్ ఎంత తీమనండి. ఎస్జిఎస్ ల్యాబొరేటరీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ల్యాబొరేటరీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈడీ సిబిఐ కళ్ళు ఎందుకు మూసుకొని ఉండే? ఇంకంతకంటే ఇంకేం కావాలా? ఇట్స్ అన్ఫార్చునేట్. ఇంకా దీని గురించి చెప్పాలంటే అంటే బాధ. పబ్లిక్ లైఫ్లో మనం, మీరైనా మేమైనా, తోటి పేద బిడ్డలు అనాథలుగా నిలబడుకొని ఉంటే ఏమమ్మా అంటే మందు తాగి చచ్చిపోయినాడని చెప్తుంటే చూసి ఒచ్చుకోలేకపోతున్నాం. ఓకే.